మైలవరం మండలం పుల్లూరు రెండవ సచివాలయం పరిధిలోని కొత్త మంగాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ రాత్రి పొద్దుపోయేంత వరకు తన పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ పాలనకు గత టీడీపీ పాలనకు బేరీజు వేసుకుని చూస్తే సంక్షేమం అభివృద్ధి ఎలా జరిగాయో అర్థమవుతుందన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్ని పట్టాలు వచ్చినాయి, ఎన్ని పక్కా గృహాలు నిర్మించామనేది కూడా ప్రామాణికంగా ఉంటది. కాకమ్మ కబుర్లు లేకపోతే మేము పులివెందులకు నీళ్లు ఇచ్చాం, అక్కడెక్కడ ఇచ్చాం, లేకపోతే పులిచెంతలు లేకపోతే పోలవరం ఎత్తాం దించాం, అది కావాల్సింది. మనకు ఓట్లేసి గెలిపించిన మన మైలవరం నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించాం, ఎంత అభివృద్ధికి పాటుపడ్డాం అనేది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో తప్పకుండా వైఎస్ఆర్ కుటుంబం అంతా ముందుంటుందని నేను తప్పకుండా శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో 2,25,000 కిలోమీటర్ల పైగా అన్ని కార్యక్రమాలకు సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు ఎన్నో రకాలు ఎదురుగా. అంతేకాకుండా నేను శాసనసభ్యుడినైన మొదటి సంవత్సర కాలంలోనే 28 గ్రామాలని ప్రతి ఇంటికి ఈ రోజు ఎట్లా తిరిగానో ఆ రకంగా ఇంటింటికి తిరిగాను. ఆ తర్వాత కరోనా వచ్చినందువల్ల నేను ఆ కార్యక్రమాన్ని ఆపటం, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంది కాబట్టి మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 95,000 గృహాలని పర్యటిస్తా, దీనికి పూర్తి ప్రయారిటీ పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెబితే రాజకీయంగా స్వార్థంతోనో లేకపోతే ప్రజల్ని సమితులుగా చేసి మన ఉన్నతి కోసం ఉపయోగించుకునే రీతిలో నేను పనిచేయనని, ఈ నియోజకవర్గం ఈ అభివృద్ధి వీళ్ళ సంక్షేమమే నా ధ్యేయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమంలో ఏ ఒక్క వాలంటీర్ పట్ల కూడా ప్రజలు అసంతృప్తి కానీ చెడ్డ పేరు కానీ రాకుండా వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నందుకు వాలంటీర్లను అభినందిస్తూ, అలాగే సచివాలయ సిబ్బంది సక్రమంగా పనిచేశారు కాబట్టి వాళ్ళని అభినందిస్తూ రెవెన్యూ విషయాలు కొన్ని దృష్టికొచ్చినాయి. అట్లాగే థియేటర్ యజమానులు నష్టపోతున్న దృష్ట్యా విడుదలైన 8 వారాలకు పెద్ద సినిమాలు, 4 వారాలకు చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల చేసుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సూచించారు. సామాన్యులకు అందుబాటులో ఉన్న థియేటర్ వ్యవస్థను కాపాడేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు పూనుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఖర్చులను నిర్మాతలే భరించాలని వారు కోరారు. గాంధీనగర్లోని ఫిల్మ్ ఛాంబర్ హాల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల అత్యవసర సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టిఎస్ రామ్ ప్రసాద్, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఓటీటీ వల్ల థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గి యాజమాన్యాలు నష్టపోతున్నాయని తెలిపారు. సినిమా విడుదలైన 8 వారాలకు పెద్ద చిత్రాలు, 4 వారాలకు చిన్న చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉన్న థియేటర్ వ్యవస్థను ఇండస్ట్రీ పెద్దలే కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. హిందీలో నిర్మాతలే డిజిటల్ ఖర్చులు భరిస్తారని వారు వివరించారు. తమిళనాడులో డిజిటల్ ఖర్చు 4,000 మాత్రమేనని, కానీ మన రాష్ట్రంలో 12,500 రూపాయల వరకు ఉందన్నారు. దీనిని తగ్గించడంతో పాటు నిర్మాతలే భరించే విధంగా తీర్మానం చేశామన్నారు. రెంటల్ విధానం కూడా మార్పు చేయాలని నిర్మాతలను కోరామని వారు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఓటీటీ గురించి మేము చాలా అవస్థపడతామని ఎగ్జిబిటర్స్ అంటే, ఓటీటీ విషయంలో ఏంటంటే 1 వీక్ లో చేస్తుంటే సినిమా రావట్లేదు, మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీగా చూడొచ్చు కదా, మేము అనిచే ఉద్దేశంతో ఇక జనం అట్లా ఈ ఇండస్ట్రీ చాలా తగ్గిపోయింది, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ కూడా తగ్గిపోయింది, అంతా లేదు. సరే వాళ్ళు ఇంట్లో ఉంటారు ఫ్రీగా చూడొచ్చు, వాళ్ళు చూడొచ్చు కొద్దిగా 8 వారాలు జరగడం, మీరు ఓటీటీ వాళ్ళని 8 వారాలు జరగండి, ఇప్పుడు మాత్రం ఇయ్యో అని అనగలిగితే ఆ ఇండస్ట్రీ కూడా బతకాలి. ఆ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాలాగే వచ్చారు కాబట్టి ఈ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది కాబట్టి 8 వారాలకి పెద్ద సినిమా వేసుకోండి, 4 వారాలు చిన్న సినిమా, 4 వారాలు ఓటీటీ వేసుకోండి అని అడుగుతున్నారు మా వాళ్ళు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా, ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి వాళ్ళు ఉద్యోగం, మా పరిస్థితి కూడా అదేనండి. ఏ డిస్ట్రిబ్యూటర్ ఎవరు హ్యాపీగా లేదు, కష్టాల్లో ఉన్నాము, దారుణంగా ఉంది పొజిషన్ ఈ ఓటీ. అలాగే ఈ సైడ్ మన ఇది మన స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో చూస్తున్నారు, వాట్సాప్లో చూసేస్తున్నారు, చూసేస్తుంటే ఇంకా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ టీవీలో కూడా ఛానల్స్ బోర్డులు అన్నీ వచ్చాయి, ఆ ఛానల్స్ కూడా మంచి ప్రోగ్రామ్స్ కాస్టింగ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి, అది కూడా డైవర్ట్ అయిపోయారు. సరే ఎన్ని పోయినా చేసినా కానీ ఓటీటీ మాత్రం ఫస్ట్ టైం మార్నింగ్ షో కూడా జనవరి అట్లా
అలాగే తిరుమలారావు సినిమా కూడా చాలా కష్టాలు మా వాళ్ళందరూ తిరుమలారావు చేసి వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు అది కూడా లాస్ అయింది తిరుమలారావు అంత పెట్టి చేసి కష్టపడి తీశారు కష్టపడి కొనుక్కున్నారు ఇన్ని చూసినా చాలా ఇబ్బంది పడ్డారు ఓటీటీ మీద డిస్ట్రిబ్యూటర్లు 50 రోజుల నుంచి 10 వారాల దాకా ఓటీటీ ఇవ్వకూడదని చెప్పి తీర్మానం చేశారు అట్లాగే డిజిటల్ ఛార్జీల మీద ప్రొడ్యూసర్లు ఇంతకుముందు 14 ఏళ్ళుగా డిజిటల్ ఛార్జీలు ఎవరు చెల్లిస్తున్నారో వాళ్ళే చెల్లించుకోవాలని చెప్పి తీర్మానించింది ఎగ్జిబిటర్లు ఆ విషయంలో గట్టిగా ఇంతకుముందు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరగాలని చెప్పి తీర్మానం చేశారు తర్వాత టికెట్ రేట్ల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిన టికెట్ రేట్లని అమలు చేయాలని చెప్పి పైన ఎక్కువ రేట్లు తీసుకొచ్చినందువలన థియేటర్ ఆక్యుపేషన్లు తగ్గుతున్నాయి కాబట్టి 50 రూపాయలు 75 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ తీసుకొస్తున్నారు కొందరు నిర్మాతలు తీసుకురావద్దని చెప్పి తీర్మానించమైంది తర్వాత ఈ రెంటల్ విధానం కూడా మార్చాల్సిందిగా ప్రొడ్యూసర్లని కోరటం అవుతుంది ఆక్యుపేషన్ ప్రకారం పర్సంటేజీలు నిర్ణయించి ఆ ప్రకారం థియేటర్లో రెంట్ల విధానం తీసేయమని చెప్పి మేము కోరడం అయింది దాని మీద ఇప్పుడు ఈరోజు 3 గంటలకి హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్ సమావేశం అవుతున్నారు ఆ సమావేశానికి మేము కూడా జూమ్లో అటెండ్ అయ్యి మా తీర్మాన విషయాలు తెలియపరుస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ప్రోగ్రామ్కి తెలియపరుస్తాం గత టీడీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల పోలవరంలో విధ్వంసం జరిగిందని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమ కొన్ని మీడియా సంస్థలు కలిసి వైసీపీ ప్రభుత్వంపై అసత్య కథనాలు వల్లిస్తున్నారని ధ్వజమిత్తారు టీడీపీ హయాంలో పోలవరానికి 10,584 కోట్ల ఖర్చయిందని చెప్పి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు ఈ 3 ఏళ్ల పాలనలో 2,742 కోట్ల ఖర్చు మాత్రమే జరిగిందన్నారు పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఒకవైపున మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు వరదల్లో వెళ్లినా మినీ మహానాడుకు వెళ్లినా పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కారణమని ఇది ఒక తప్పిదమని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ ఉన్న 5 సంవత్సరాల కాలంలో చివరిలో వారు వ్యవహరించినటువంటి తీరు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేయలేకపోవటం వలన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అనేది చంద్రబాబు నాయుడు గారు ఉమామహేశ్వరరావు గారు ఏమి చేశారు అంటే ఈ స్పిల్వేని ప్రారంభించారు కంప్లీట్ చేయలేదు దిస్ ఈజ్ కాల్డ్ ఛానల్ అప్రోచ్ ఛానల్ అప్రోచ్ ఛానల్ని ప్రారంభించారు కంప్లీట్ చేయలేదు ఇది కంప్లీట్ కాలేదు దీన్ని సగం చేశారు ఇటు నుంచి నీరు ధారాళంగా ప్రవహించేటటువంటి అవకాశం లేదు ఇప్పుడుంది ఇప్పుడు మేము చేసాం వచ్చిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ మాత్రం కంప్లీట్ చేశారండి డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేసి అప్పుడు కాఫర్ డ్యాములు మొదలెట్టారు ఇక్కడ ఇక్కడ కాఫర్ డ్యాములు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాలి కొంత దూరం వేసిన తర్వాత సిడబ్ల్యూసీ పీపీఏ మీరు కాఫర్ డ్యాములు ఆపేయండి అని చెప్పింది ఈ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసేస్తే ఇక్కడ ఉన్నాయి దేవీపట్నం విలేజ్ ఇక్కడ ఒక 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 విలేజ్ ఇవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 60 విలేజెస్ ఉన్నాయి ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసేస్తామో ఎప్పుడైతే ఈ స్పిల్వే కంప్లీట్ కాలేదో నదిలో నీటి మట్టం పెరిగిపోతుంది 35 కాంటూరుకు చేరుతుంది 35 కాంటూరుకు చేరితే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి మేకప్ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఆర్టిస్టులు నగరంలో సందడి చేశారు విభిన్న రకాల మేకప్లతో యువతలు క్యాట్ వాక్ చేస్తూ ర్యాంప్ పై హొయలులికించారు మారుతున్న కాలానికి అనుగుణంగా మేకప్ అవసరం ఆడవారిలో పెరిగిందని కాస్మెటిక్స్ వరల్డ్ ఎండి ముఖేష్ వివరించారు దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్ పట్ల ఆసక్తి గల వారికి శిక్షణ ఇచ్చేందుకు విజయవాడలో మేకప్ అకాడమీని త్వరలో ప్రారంభిస్తామని ఆయన వివరించారు
మేకప్ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఆర్టిస్టులు నగరంలో సందడి చేశారు. విభిన్న రకాల మేకప్లతో యువతలు క్యాట్ వాక్ చేస్తూ ర్యాంప్ పై హొయలులకించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మేకప్ అవసరం ఆడవారిలో పెరిగిందని కాస్మెటిక్స్ వరల్డ్ ఎండీ ముఖేష్ వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మేకప్ పట్ల ఆసక్తి గల వారికి శిక్షణ ఇచ్చేందుకు విజయవాడలో మేకప్ అకాడమీని త్వరలో ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ లెవెల్ వైడ్ గా మేకప్ అకాడమీ నెక్స్ట్ మంత్ నుంచి ఓపెన్ అయిపోతుంది. వాళ్ళ ట్రైలర్ ఈరోజు జరిగింది. ఈ యొక్క చిన్న ఈవెంట్ లాగా మీ కెమెరాలో వచ్చే మోడల్స్ చూస్తున్నారు కదా. సో మేకప్ అనేది చాలా ప్రతి ఒక్క మనిషికి రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్క లేడీకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మేకప్ చేయడం ఒకటి అండ్ మేకప్ని ప్రొఫెషనల్ వేలో చేయడం ఒకటి అనేది తేడాస్ ఉంటాయి. సో ఆ ప్రొఫెషనల్ వే కోసం విజయవాడలో ఒక మంచి మేకప్ ల్యాబొరేటరీ నేమ్తో అకాడమీ స్టార్ట్ మేకప్ ల్యాబొరేటరీ నేమ్తో ఒక అకాడమీ ఓపెన్ అయిపోతుంది. అది సెప్టెంబర్ నుంచే స్టార్ట్ విజయవాడలో అవుతున్నాయి. సో మీరు ఈ నెక్స్ట్ లెవెల్ మేకప్ అండ్ నెక్స్ట్ లెవెల్ హెయిర్ ప్రొఫెషనల్ బ్యూటీ నెక్స్ట్ లెవెల్కి టీచ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో మేకప్ ల్యాబొరేటరీ అండ్ ముఖేష్ బ్యూటీ వల్ ఈరోజు జరిగిన మినర్వా హోటల్లో షోకి మేకప్ ల్యాబొరేటరీ స్పాన్సర్ అండ్ ముఖేష్ బ్యూటీ వల్ వాళ్ళు ఇది కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్కి ప్లేస్మెంట్స్ అనేది కూడా మేము ఇస్తాము. లాట్స్ ఆఫ్ సెలూన్స్ ఉంటాయి, లాట్స్ ఆఫ్ అకాడమీస్ ఉంటాయి, దానిలో ట్రైనర్ వైడ్గా అయినా లాట్స్ ఆఫ్ కంపెనీలో బిఏ ప్రమోటర్గా అయినా మేము వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాము. సో జాబ్ వేకెన్సీస్ ఉంటాయి అండ్ మంచి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. మేము ఇచ్చే సర్టిఫికేషన్ అండ్ మేము ఇచ్చే వర్త్ ఆయన ట్రైనింగ్ అది రెండు కూడా మీకు చాలా యూత్ఫుల్. లైక్ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఆ సర్టిఫికేట్ చూపెట్టినే 101% మీకు జాబ్ అనేది ప్లేస్మెంట్స్ ఉంటుంది. 101% బికాస్ వర్క్ మాట్లాడితే అక్కడ. సబ్జెక్ట్స్ వచ్చేసి మేకప్ హెయిర్ అండ్ నెయిల్ మేకప్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్, నెయిల్ వచ్చేసి ఇప్పటి వరకు విజయవాడలో నెయిల్ సంబంధించి ఏమీ లేదు. సో ఆంధ్రాలో ఇది ఫస్ట్ టైం నెయిల్ అకాడమీ ఓపెన్ అవుతుంది. నెయిల్ సంబంధించి మేకప్ అండ్ హెయిర్ ప్రొఫెషనల్ వేలో ఏ అకాడమీ లేదు, ఇది ఫస్ట్ అకాడమీ విజయవాడలో ఓపెన్ అయిపోతున్నాయి. శ్రీ, సో మేము మేకప్ ల్యాబొరేటరీ అని స్టార్ట్ చేయబోతున్నాం ఎంజీ రోడ్లో. సో చాలా మందికి మేకప్ అనేది ప్యాషన్ ఉంటుంది, బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్ నేర్చుకోవాలంటే. సో చాలామంది హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, లైక్ జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, కొన్ని ఫినాన్షియల్ కారణాల వల్ల బయటకు వెళ్ళలేకపోవచ్చు. సో బయట ఇచ్చే ఇంటర్నేషనల్ లెవెల్ మేము ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాము. సో లోకల్లో ఎక్కువ ఉండింది బ్రైడల్ మాత్రమే. సో బ్యూటీ నేర్చుకోవాలి, మూవీస్లోకి వెళ్ళాలి, ఫ్యాంటసీ మేకప్, హాలీవుడ్ మేకప్ అన్నీ నేర్పిస్తాము. సో దట్ వాళ్ళ తర్వాత ప్లేస్మెంట్ వచ్చి బయటకు వెళ్ళి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి యూస్ఫుల్ అవుతుంది. ఫీజెస్ వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అఫోర్డబుల్గా పెడదాం అనుకుంటున్నాము. సో బయటకు వెళ్ళి నేర్చుకుంటే యు నో హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్, రైట్? సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ బట్ ఇట్ ఈస్ అఫోర్డబుల్, ఐ కెన్ సే దట్. సో దట్ మిడిల్ క్లాస్ పర్సన్ అవ్వచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, హయ్యర్ క్లాస్ అవ్వచ్చు, అందరికీ అఫోర్డబుల్గా ఉండేటట్టు చూస్తున్నాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్. ఇఫ్ మీరు ఒక్క కోర్స్ తీసుకుంటే ఒక 15 డేస్లో అయిపోతుంది బ్యూటీ అయితే. బ్యూటీ విత్ బ్రైడల్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది ఇంకొక 10 డేస్. అండ్ క్రియేటివ్ మేకప్ చూసారు కదా, ఇది అది ఇంకో 15 డేస్ ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ అది ఫ్యాషన్ మేకప్, సో అది ఇంకొక 10 డేస్ ఎక్స్టెండ్. ఇట్ డిపెండ్స్. సో మీరు ఒక కోర్స్ తీసుకుంటున్నారా, ఓవరాల్ కోర్స్ తీసుకుంటున్నారా, విత్ హెయిర్ స్టైలింగ్, వితౌట్ హెయిర్ స్టైలింగ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.